మన ఏదో సినిమా టికెట్ల గురించి ఏదో అడిగా, నాకేం వస్తాయి ఆ సినిమా టికెట్లు, నాకు వస్తాయి డబ్బులు, నాకు నాకేం థియేటర్స్ ఉన్నాయా, నాకు సన్నాసులారా, ఎవరికి థియేటర్లు ఇక్కడ? మీ వైసీపీ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. కాకినాడ థియేటర్స్ ఎవరు? మీ వైసీపీ వాళ్ళే కావా? నెల్లూరు థియేటర్ ఎవరు? మీ మాగుడు శ్రీనివాసులు కదా, మీ ఎంపీఏ కదా, మీ అదేలే ఇంకా అక్కడెక్కడ కదా అన్ని కలిపి నాకు వస్తాయి డబ్బులు. నేనేం అడుగుతున్నా, టికెట్ రేట్లు నువ్వు 5 రూపాయలు కాదు 10 రూపాయలు కాదు ఏదైనా పెట్టుకొని సావండి, నాకు అనవసరం. నేను 5000 రూపాయలకి అక్కడ మా ఇక్కడ అబ్బాయిని సినిమా చేస్తున్నప్పుడు నాకు మా ప్రొడ్యూసర్ను మా బావగారు అరవింద్ గారు ఇచ్చిన 5000 రూపాయలు నెలకి, పెద్ద మనసుడు 5000 రూపాయలు ఇచ్చారు. పాపం అంతమంది నేను ఏం కోరుకుంటాను. అలాగే జానీ సినిమా పోతే డబ్బులని ఇచ్చేసాను, 1 రూపాయి 0 తీసుకుంది, 30 అప్పు చేశాను 15 లక్షలు. నేను అడుగుతుంది ఏంటంటే, సినిమా టికెట్లు నేను అడగలా, చాలా చిన్నది అది. నేను అడుగుతుంది ఏంటంటే, నా కష్టార్జితాన్ని ఒకరి కష్టార్జితాన్ని నువ్వెవడి దోచుకోవడానికి అంటాను. నీకు హక్కు లేదు, నీకు డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. ఇది సోషలిస్ట్ కమ్యూనిస్ట్ ఎకానమీ కాదు, ఇది ఫ్రీ ట్రేడ్, ఇది మిక్స్డ్ ఎకానమీ ఇండియా, మిశ్రమ ఎకానమీ. ఇది ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి. అలాంటప్పుడు మీ భారతీయ సిమెంట్స్ని అందరికి సిమెంట్ ఊరికే పంచచ్చు కదా, మీకు అన్ని 100,000 కోట్లు ఉన్నాయంటారు కదా. ఒక లేవు అనుకుందాం, అది టీడీపీ వాళ్ళు మీ మీద పెట్టిన ఆరోపణ అనుకుందాం. కొన్ని ఒక వాదనకి కనీసం మీరు ప్రకటించిన 700 కోట్లు తక్కువ లేవు కదా, ఏం చేసుకున్నారు 700 కోట్లు? కొన్ని దాంతోనే మనం అందరూ పంచండి డబ్బులు, అవి పంచరే మీరు. ఆ రోడ్డు మీద టెంపుల్ దగ్గర పూలు అమ్ముకునే వాళ్ళు, ఏమంటుందని పునుకులు వేసుకునే వాళ్ళు, వీళ్ళ దగ్గర కూడా కొట్టండి, మటన్ కొట్టే వాళ్ళ దగ్గర, మటన్ షాపులో కొట్టేసేసుకోండి, అవి కూడా లాగేసుకోండి. ఒక పని చేయండి, ఇళ్లలోకి వచ్చి బంగారం కూడా లాగేసుకోండి. మీరు సిగ్గుండాలి, మీకు అడుగుతున్న దానికి మీరు సమాధానాలు చెప్పి అలవాటు లేదా? మీకు కాట్ల కుక్కలు అరుస్తారేంటి, మాట్లాడటం ఎప్పుడు నేర్చుకుంటారా మీరు?